ప్రముఖ షోలో సుడిగాలి సుధీర్ రష్మిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. అదేంటి అలా నోరేళ్ళ పెట్టేశారు? నమ్మబుద్ధి కావడం లేదు కదా. సదర్ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ సిగ్గుతో చీచి అనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు. సిగ్గుపడుతూ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ని ఎందుకింతలా సిగ్గుపడుతున్నావని అడుగుతాడు పెళ్లికని ప్రదీప్. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సుడిగాలి సుధీర్ చెప్పగానే ఆ అమ్మాయిలు ఆంటీలు సేఫ్ అంటూ డాన్స్ చేస్తాడు ప్రదీప్. అంతటితో ఊరుకోక ఎంత మందిని చేసుకుంటున్నావని కొంత ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకి సుడిగాలి సుధీర్ నేనేమన్నా కంపెనీ పెడుతున్నానా అని ఘాటు సమాధానం ఇస్తాడు. 16,000 మందికి న్యాయం చేస్తావేమోనని అడిగానంటూ ప్రదీప్ సుర్రుమనే ఆన్సర్ ఇస్తాడు. ఇంతకీ నిన్ను పెళ్లి చేసుకునే ఆ దురదృష్టవంతురాలు ఎవరు అని అడగగానే ఒక ఎక్సలెంట్ సంగతో రష్మి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇక ప్రదీప్ రష్మిని చూడగానే రష్మి నీకు సుడిగాలి సుధీర్ తో పెళ్ళా అని ఆశ్చర్యంతో అడుగుతాడు. అసలు పెళ్ళంటే ఏంటో నీకు తెలుసా అని సుడిగాలి సుధీర్ ని రష్మి అడుగుతుంది. వెంటనే శోభనానికి ముందు జరిగేదే పెళ్లి అని సుడిగాలి చెప్తాడు. మూడు ముళ్ళు ఎందుకేస్తారు అని అడిగితే మూడు రాత్రులు గట్టిగా జరగాలని అంటాడు. ఎటువంటి రక్త సంబంధం లేకుండా తన వారిని కాదని మన కోసం వచ్చేదేరా పెళ్ళామంటే అని ప్రదీప్ అనగానే అలా వచ్చినా కూడా శోభనం జరిగింది కదా అని సుడిగాలి సుధీర్ ఫిలాసఫీ చెప్తాడు. అసలు సుడిగాలి శోభనం గోల ఏంటో ఆయనకే తెలియాలి. ఆ శోభనం తతంగం ఏంటో తెలియాలంటే ఈ నెల 24న ప్రసారమయ్యే ఆ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక సుడిగాలి సుధీర్ రష్మిని నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడా అనే విషయం కూడా ఆ రోజే తెలుస్తుంది.